వాక్యాలు వినడానికి ఆశతో చేరు వచ్చిన అందరికీ మరి ప్రభు నామన ప్రేమనామాలు తెలియజేస్తున్నాను. ఇలా మనం మరి ఏదో కలుపుతున్నాను కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ప్రభు మనకు అందిస్తున్న మరి మాటలను బట్టి ఇలాగే మనం జీవిస్తాం. సహాయకరంగా నిర్గమాకాండం 18వ అధ్యాయం 3 నుండి 5 వరకు వచ్చిన భాగాల్లో మనం చదువుతున్నాం. నిర్గమాకాండం 18వ అధ్యాయం 3 నుండి 5 వరకు వచ్చిన భాగాలు మనం చదువుతున్నాం. అతడు అన్య దేశంలో నేను పరదేశమనుకొని వారిలో ఒకనికి దర్శ్యము అని పేరు పెట్టను. నా తండ్రి దేవుడు నాకు సహాయాన్ని ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించననుకొని 2వ వానికి ఎలియేజరని పేరు పెట్టను. మోషే మామయ్యను ఇత్రో అతని కుమారునిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యంలో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యుద్ధకు వచ్చాను. ప్రభు ఈ లోపల భాగాలు మన కొరకు దీవించి మనకు అందించిన గాక ఇలా మనం నిర్గమాకాండం 18వ అధ్యాయం 3 నుంచి 5 వరకు వచ్చిన భాగాలను మనం చదువుతున్నాం. మన నిర్గమాకాండంలో మరి ప్రభు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఆ క్రమంలో మరి మనం ఈ యొక్క నిర్గమాకాండం 18వ అధ్యాయంలో ఉండి ఈ మాటలు మనం చదువుతున్నాం. ఇలా మరి దేవుడు ఇస్రాయేలును ఆశ్చర్యకరమైన రీతిలో అద్భుతంగా ఆ యొక్క మరి ఐగుప్తు యొక్క చరణ నుండి ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి ప్రభు మరి మోషేను తన నాయకునిగా నియమించి మరి ప్రభువే వారికి సహాయం చేస్తూ ఆయన పగటి వేళ మేఘస్తంభము గాను అగ్ని రాత్రి వేళ అగ్నిస్తంభము గాను మరి ఇస్రాయేళ్లకు ముందుగా నడుస్తూ వస్తూ ఉన్న చక్కని మరి అనుభవాలు మనకి తెలుసు. అయితే ఈ క్రమంలో 18వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి మోషే మామ అయిన ఇత్రో మరి అక్కడ మోషేను కలుసుకున్న సందర్భాన్ని మనం చదువుకుంటున్నాం. మనం చదువుకున్న సందర్భంలో మోషే తన ఇద్దరు కుమారులను మరి గురించి వారికి పేర్లు పెట్టిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మోషే తన ఇద్దరు కుమారులను మరి చూసి వారిలో ఒకరికి గేర్షియము అని తర్వాత మరి ఒకరికి ఎలియేజరు అని పేర్లు తెచ్చిన సందర్భాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. శుభనంది ప్రియమైన వాళ్ళారా, మోషే ఆ యొక్క పేర్లను పెడుతూ ఆ యొక్క ఆయన అనుభవంలో నుండి లేకపోతే ఆయన ఒక ఉద్దేశంతో మరి ఆ యొక్క పేర్లు వారికి పెడుతూ ఉన్నారు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి దేశ్యము అని పేరు పెట్టాడు. దాని ఉద్దేశం ఏంటంటే అన్ని దేశంలో నేను పరదేశం అనుకుని వారిలో ఒకరికి దేశ్యము అని పేరు పెట్టాను అని మనం చదువుకుంటూ ఉన్నాం. అక్కడ మోషే జ్ఞాపకం చేస్తూ ఎందుకని తనకి దేశ్యము అని పేరు పెట్టాడంటే నేను అన్య దేశంలో పరదేశంగా ఉన్నాను అనే విషయాన్ని జ్ఞాపకం చేసి దేశ్యము అని పేరు పెట్టాను. మరి అతనికి మరి ఎలియేజరు అని పేరు పెట్టాను. ఎలియేజరు అనే మాటకు అర్థము కింద మనం గమనించేటప్పుడు ఫుట్నోట్ లో 5 అని రాయబడింది. దేవ సహాయము అని రాయబడి ఉంది. ప్రభువుని ప్రియమైన వాళ్ళరా, మోషే తన ఇద్దరు పిల్లలకు ఒకరికి దేశ్యము అని మరి ఒకరికి ఎలియేజరు అని పేరు పెట్టారు. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం. మరి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది పరిశుద్ధులు మరి దేవుని బిడ్డలు వారి జీవితాలలో కొన్ని తమ బిడ్డలకు పేర్లు మరి చాలా మరి ముఖ్యమైన పేర్లను వారికి పెట్టుకుంటూ ఉన్నారు. ఇట్లా వారికి ఆ పేర్లు పెట్టుకునే ఉద్దేశంలో మరి ఆలోచనలు ఏంటి అనే విషయాలు మనం ఆలోచించవలసిన వారం ఏంటన్నా మన యొక్క గమనించినట్లయితే మరి మోషే ఆ యొక్క బిడ్డకు దేశ్యము అని పేరు పెట్టాడు. ఎందుకంటే ఆయన పరదేశిని, నేను పరదేశినిగా ఉన్నాను అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు దేశ్యము అని పేరు పెట్టారు. దైవ గ్రంథంలో చాలా మంది అప్పుడున్న పరిస్థితులను బట్టి తమ పిల్లలకు పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. మనం గమనించినట్లయితే ఒక చిన్న సందర్భాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. సమయంలో మొదటి గ్రంథం 4వ అధ్యాయం 19 నుంచి 22 వరకు వచ్చిన భాగాలు మనం చదువుతూ ఉంటుండగా ఆ యొక్క సమయంలో మరి దేవుని యొక్క ప్రజలు మరి చూడండి ఒకసారి సమయాలు 4వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతున్నాను. 19 నుంచి 22 వరకు నచ్చిన భాగాలు అక్కడ ఉన్నాయి. మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 19 నుంచి ఏలి కోడలకు సీనహాసు భార్య అయినప్పటికీ గర్భము కలిగి
కనుపొద్దున ఉంటుండగా దేవుని యొక్క మనసం పచ్చబడినవి, తన మామయు తన పెనిమిత్తు చనిపోయినవి ఆమె విని నొప్పులు కలిగి మోకాళ్ళ మీదకి కురింది ప్రసవమాయను. ఆమె మృతి పొందుతుండగా దగ్గర నిలుస్తున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కలిగి ఉంది గాని ఆమె పత్రికల మీ యొక్క లక్ష్య పచ్చతి నిలినదై దేవుని మనసము పట్టబడినందున్న సంగతిని, తన మామయ్య పిరిమితులు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావం ఇస్రాయేల్ నుండి పోయిన చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అని పేరు పెట్టింది. దేవుని మనసము పట్టబడిపోయినందున ప్రభావం ఇస్రాయేల్ నుండి చెరపట్టబడిపోయినని ఆమె ఆమె చెప్పాను. ప్రభువుని ప్రేమిన వాళ్ళరా, వీళ్ళు మనం గమనించినట్లయితే ఆ సమయంలో దేవుని మనసము పట్టబడిందని, ప్రభావం ఇస్రాయేల్ నుంచి విరమిస్తుందని ఆ యొక్క బిడ్డకు ఇకాబోదు అని పేరు పెట్టింది. అనగా ఆ బిడ్డను చూస్తున్న ప్రతిసారి ఇస్రాయేల్ లో ఉన్న ప్రజలు, ఆ కుటుంబం వారు, లేకపోతే దేవుని యాజకుల కుటుంబం ఏంటి, లేకపోతే ఇస్రాయేల్ ప్రజలేంటి, రాజులేంటి, ఎవరైనా ఇకాబోదును చూసినప్పుడల్లా దేవుని ప్రభావం ఇస్రాయేల్ నుంచి వెళ్ళిపోయింది, దేవుని మనసము ఇస్రాయేల్లో లేదు అనే విషయం వారికి అర్థమవ్వాలనే ఉద్దేశంతో ఆమెకు ఈకాబోదు అని పేరు పెట్టింది. ప్రభువులను ప్రేమైన వాళ్ళ అదే క్రమంలో మనం జ్ఞాపకం చేసుకుంటుండగా ఇక్కడ మోషే కూడా తన మొదటి పుట్టిన కుమారుడు, లేకపోతే తన కుమారుల్లో ఒకరికి గేర్షోము అనే పేరు పెడుతున్నాడు అనే ఉద్దేశం ఏంటంటే పరదేశి అనే విషయం అక్కడ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. వీళ్ళారా, మన జీవితాలలో ఈ విధమైన అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఏంటి అనగా కొన్ని విషయాలు మనం మర్చిపోకూడదు, కొన్ని విషయాలు అవి మన కళ్ళ ముందు ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి, అవి మర్చిపోకుండా ఎల్లప్పుడూ మన కళ్ళ ముందు గుర్తుండాలి అనే విషయాలు అదే గుర్తుండట కొరకు ఇక్కడ వీళ్ళు చేస్తున్న పని. ఇస్రాయేళ్ళకి ఎల్లప్పుడూ గుర్తుండాలి. ఏంటనగా ఇస్రాయేళ్ళ ప్రభావం అడిగిపోయింది అనే విషయం ఇస్రాయేళ్ళకు గుర్తుండాలి అని ఆ బిడ్డకు ఇకాబోదు అనే పేరు పెడుతూ ఉన్నారు. అలాగే మోషే కూడా నేను పరదేశిని అనే విషయం నేను ఎన్నడూ మర్చిపోకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని తన యొక్క బిడ్డకు దేశ్యము అని పేరు పెడుతూ ఉన్నారు. ప్రభులందరూ ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే ఆ దేశ్యములు చూసిన ప్రతిసారి మోషేకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే నేను పరదేశిని, నేను పరదేశిని, నేను పరదేశిని, నేను పరదేశిని అనే విషయం మోషేకు ఎప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ప్రభులందరూ ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు తన సమయంలో మోషే ఆ యొక్క దేశ్యములు చూసి నేను పరదేశిని అని మోషే ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనం కూడా ఈ లోకంలో పరదేశులమే అనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇలారా. ఎందుకంటే ఈ యొక్క నేను పరదేశిని అనే విషయం మన హృదయాలలో ఎల్లప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోవాలి. మన హృదయాలలో అది ముద్ర కాబడి ఉండాలి. మన కళ్ళ ముందు ఎప్పుడు మనం ఈ లోకంలో పరదేశులము అనే విషయం మనం ఎన్నడూ మర్చిపోనే మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ లోకంలో మనం పరదేశులం అనే విషయాన్ని మర్చిపోతే మన జీవన విధానం వేరుగా ఉంటుంది. ఈ లోకంలో నేను పరదేశిని కాను అనే విషయం కానీ అనే విషయాన్ని మనం పరదేశిని అనే విషయం మర్చిపోతే మన జీవన విధానం, మన జీవన శైలి, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు అన్ని మారిపోతాయి. అందుకే మోషే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనము పరదేశులం అనే విషయాన్ని. మోషే మనకు జ్ఞాపకం చేయటం కొరకు తన కుమారునికి దేశము అని పేరు పెట్టుకున్నాడు. సరే, మోషే ఉద్దేశంలో ఎవరి విషయమైతే ఏమైనా కానీ మోషేకైతే తన వచ్చింది తాను నేను పరదేశిని అనే విషయం తన మాటి మాటికి గ్రెక్తి కావటానికి తన తనుక్షణం తన మనసులో ఉండటం కొరకు తన కుమారునికి జేర్షము అని పెట్టుకున్నారు. ప్రభులను ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం ఈ లోకంలో పరదేశము అనే విషయం అది మనకు ఎల్లప్పుడూ గుర్తుండవలసిన అంశం. ఎందుకనగా అది మనకి గుర్తు లేకపోతే మన జీవన విధానం మారిపోతుంది, మన జీవన శైలి మారిపోతుంది. మనం ఈ లోకంలో ఏ ఉద్దేశంతో బతుకుతున్నామో ఆ ఉద్దేశాలన్నీ మారిపోతాయి. దేవుని నమ్మిన బిడ్డలం మనం పరదేశం అనే విషయం మన జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మరి దేవుని బిడ్డలంగా ఉంటున్న మనం ఈ లోకంలో ఎలా జీవిస్తున్నాం అనే మనం ఆలోచన చేసుకోవాలి. చాలా మంది ఈ లోకంలో మనం పరదేశం కానట్లుగా జీవిస్తున్నారు. అంటే మనం పరదేశం కానట్లుగా జీవించటం అంటే ఏంటంటే ఈ లోకం కొరకే బతుకుతున్నారు, ఈ లోకమే శాశ్వతం అన్నట్లుగా, ఈ లోకమే చిరస్థాయిగా ఉంటుంది అన్నట్టుగా. లేకపోతే మనం ఇక్కడే జీవితకాలం జీవిస్తాము, మన ఎదురుగాలు తరతరాలు ఈ భూమి మీదే ఉంటామనే ఉద్దేశంతో చాలా మంది విశ్వాసులు జీవిస్తున్నారు. అందుకే విశ్వాస జీవితాలు చాలా ఘోరంగా తయారవుతూ ఉండే కారణం ఏంటంటే విశ్వాసుల మనసులలో, విశ్వాసుల ఉద్దేశాలలో, విశ్వాసుల హృదయాలలో, విశ్వాసుల కన్నులలో మనం పరదేశము అనే విషయాన్ని విశ్వాసులు మర్చిపోతున్నారు. కాబట్టి వారి జీవన విధానం, విశ్వాస జీవితం దేవునికి ఆనందంగా సంతోషంగా ఉండటం లేదు. ప్రభులను ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయ కాల సమయంలో మోషే తన కుమారునికి గేర్షము అని ఎందుకు పెట్టుకున్నాడంటే నువ్వు పరదేశివి, నేను పరదేశిని, మనము పరదేశం అనే విషయం మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఈ భూమి మనకు శాశ్వతము కాదు, ఇక్కడ మనం జీవించేది, ఇక్కడ మన శాశ్వతమైన ప్రజలము కాదు అనే విషయాన్ని మోషే
తన జీవితంలో అది ఎన్నడూ మర్చిపోకూడదని తన బిడ్డకి దేశ్యము అనే పేరు తెచ్చుకుంటూ ఉన్నాడు. ప్రభుల మిత్రులైన వాళ్ళారా, మనం ఎలా జీవిస్తూ ఉన్నాం ఒకసారి మనం ఆలోచన చేస్తున్నాం. చాలా మంది జీవితాలను మనం గమనిస్తుంటుండగా చాలా మంది విశ్వాసులే, కానీ వారు దేని కొరకు ప్రయాస పడుతున్నారు అర్థం కాని ప్రయాసం, దేని కొరకు పాకులు ఆడుతున్నారు అర్థం కాని పాకులారు, దేని కొరకు వాళ్ళు మరి విశ్వాస జీవితాన్ని మరి లెక్క చేయకుండా లేకపోతే మరి విశ్వాస ప్రభువులే పక్కన పెట్టి ఈ లోకంలో దేని కొరకు ప్రయాసపడుతున్నట్టుగా ప్రయాసపడుతున్నారు. వారి జీవితాల్లో దేశ్యము అనే ఆ యొక్క అనుభవం వారి కళ్ళ ముందు కనిపించలేదు. దేశ్యము అనే ఆ యొక్క చక్కని అనుభవం లేని పరదేశిని అనే అనుభవం వారి కళ్ళ ముందు కనిపించట్లేదు. కాబట్టి వారు ఈ లోకమే శాశ్వతం ఉన్నట్లుగా, ఈ లోకమే చిరస్థాయిగా ఉంటుందిగా, ఈ లోకంలో ఈ పేరు కొరకు, ఈ లోక ప్రఖ్యాతల కొరకు, ఈ లోక ఘనత కొరకు వారు ప్రయాసపడుతున్నారు. దేవ గ్రంథంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫిలిప్పీ పత్రిక 3:20 మనం చదువుతున్నాం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20 మనం ఒకసారి చదువుతున్నాం. 3:20 మన పౌరస్థితి పరలోకం అందున్నది అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. డబ్బులు తీయమైన వాళ్ళారా, మనం పరదేశులం అనే విషయం మనం ఎన్నడికీ మర్చిపోకూడదు. మన పరిస్థితి పరలోకం అందున్నది అనే విషయం మన హృదయాల్లో ఎప్పుడు అది చిరస్థాయిగా నిలిచిపోవాల్సిన విషయం. ఏ నిమిషం కూడా, ఏ సెకండ్లో కూడా, ఏ పరిస్థితుల్లో కూడా మనం ఆ విషయం మర్చిపోకూడదు అనేది మోషే మనకు బోధిస్తున్న పాఠం. మనం ఎన్నడూ మర్చిపోకూడని విషయం ఏంటంటే మనం పరదేశులం. అయితే పరదేశులంగా ఉంటుందా మనం ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి అనే విషయాన్ని కొన్ని వచ్చిన భాగాలు నేను స్పీడ్గా మనకు చూపించి నేను ముగిస్తాను. ఒకటి పేతురు 1:10 2:11 పరదేశులంగా ఉన్న మనం ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి అనే విషయం పేతురు 1:10 చదువుతున్నాను. పిల్లరా, మీరు పరదేశులను యాత్రికులను ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడి శరీరాశలను విసర్జించి అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభుల మిత్రమైన వాళ్ళారా, మరి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం లేకపోతే దేశ్యము అని మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుందిగా, లేకపోతే నువ్వు పరదేశివి అని మన కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. మనం ఏ విధంగా జీవించాలంటున్నాడు, మనం పరదేశులము యాత్రికులమై ఉన్నాము, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్నారు. ప్రభుల మిత్రమైన వాళ్ళారా, పరదేశులంగా ఉన్న మనం ఏ విధంగా జీవించాలంటే మొట్టమొదటిగా శరీరాశలను విసర్జించి మనం జీవించే వారంగా ఉండాలి. ప్రభు బిడ్డలమే అయినా ఈ మాట చెప్పడానికి బాధగా ఉంది, విశ్వాసులమే అయినా ఈ మాట చెప్పడానికి బాధగా ఉంది, విడుదల పొందిన వారమే అయినా ఈ మాట చెప్పడానికి బాధగా ఉంది. ఏంటనగా విశ్వాసులమే అయినా శరీర సంబంధమైన కార్యాలు ఇంకా విసర్జింపబడలేదు అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్ముడు మన కొరకు రాయిస్తూ ఉన్నాడు. ప్రభుల మిత్రులైన వారులరా, మరి దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం, ఇంకా మనలో శరీర కార్యాలు ఉన్నాయా ఒక్కసారి మనం ఆలోచించాం. మనం పరమేశ్వరం, ఈ లోకంలో జీవించేవారం కాదు, ఈ లోకంలో ఉండేవారం కాదు, ఈ లోకం మనకు శాశ్వతం కాదు. శరీర కార్యాలు మనల్ని ఈ లోకంలో ఉంచేవారుగా చేస్తుంది. శరీర కార్యాలు మనం సర్చించకపోతే ఈ లోకం కొరకే మనం ప్రయాసపడుతున్నట్టు, ఇక్కడ దాని కొరకే మనం ఆశపడి మనం ప్రాపలాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ అంటున్నాడు, శరీర క్రియలను విసర్జించండి అని, శరీరాశలను విసర్జించండి అని, మంచి ప్రవర్తన గలవారై ఉండాలని ఆ కింద వచ్చిన భాగంలో రాయబడింది. ఒకటి, ఈ లోకంలో మన ప్రదేశం అయితే మనం ఏ విధంగా జీవించాలంటే శరీర క్రియలను లేకపోతే శరీర ఆశలను మనం విసర్జించిన వారమై జీవించే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ముందుకెళ్తున్నాం స్పీడ్గా. అదేవిధంగా పేతురు 1:17 మనం చదువుతున్నాం. 17 పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాళ్ళు తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయన ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులైనంత కాలము భయముతో గడుపుడి. పరదేశులైనంత కాలము భయముతో గడుపుడి. ప్రభువులను ప్రేమైన వాళ్ళ పరదేశులంగా ఉన్న మనం ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి? మొదటిగా అన్నాడు, మీ శరీరాశలను విసర్జించి మంచి ప్రవర్తన గలవారే జీవించండి అన్నాడు. రెండవదిగా అన్నాడు, మీరు భయముతో జీవించండి. ఏ భయంతో జీవించాలి అన్నాడు? ఏ భయంతో జీవించాలంటే ప్రభు అన్నాడు, ప్రభు ఆయన న్యాయంగా తీర్చిదిచ్చే దేవుడు అని మీరు జ్ఞాపకం తీసుకొని భయంతో జీవించండి, భయంగా జీవించండి అంటున్నాడు. ఇప్పుడు పరదేశులంగా ఈ లోకంలో ఉన్న మనం ఒక విషయాన్ని జ్ఞాపకం తీసుకోవాలి, ఇంతగా దేవుడు మనకు తీర్పు తెచ్చబోతున్నాడు అనే భయం మన మనసుల్లో మనం ఉంచుకునే వారంగా ఉండాలి. ఆ భయం ఎప్పుడు మన కళ్ళ ముందు ఉండాలి. దేశమును చూస్తున్న ప్రతిసారి
ఏషియాలో చూస్తున్న ప్రతిసారి మోషే మనసులో ఏం ఎదుగుతుంది అనగా, నేను శరీరాశ్రలను సర్జించాలి అనే విషయం. మోషేకు అది అడుగడుగునా దేశము కనిపిస్తున్న ప్రతిసారి శరీరాశ్రలను సర్జించాలి అని, ఇది విసర్జిస్తూ జీవించాలి అనే ఆ నిశ్చయం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, దేశము చూస్తున్న ప్రతిసారి, దేశము తన కళ్ళను కనిపిస్తున్న ప్రతిసారి భయము, మనసులో భయం, మనసులో ఒడుపు ఇంతలుగా నీటిగా తీర్పు తీర్చు దేవునితో నేను ఉన్నాను, ఆయన నాకు తీర్పు తీరుస్తాడు, నేను పరదేశిని, ఆయన నాకు తీర్పు తీరుస్తాడు అని ఆ గొప్ప ఆలోచన తన మనసులో దేశములు చూస్తున్న ప్రతిసారి కనిపిస్తూ ఉంది. ప్రభుని ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలంగా ఉంటున్న మనం దేవుని తీర్పు మనసులైన విషయం, తీర్పుని గురించిన భయం మన మనసులో ఉండాలి. కొరింథీయుల రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఉండాలి. మంచివైన సరే చెడ్డవైన సరే ప్రతి దాని విషయం మనం క్రీస్తు న్యాయచేత నిలువబడాలి అనే విషయం మనందరికీ తెలిసిన సందర్భం. ప్రభులందరూ ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క గెర్షేములు చూస్తున్న ప్రతిసారి దేవుని తీర్పు మన క్రియలను మన ప్రతి క్రియను బట్టి ప్రభు మనకు తీర్పు తీర్చబోతున్నాడు అనే విషయం మనం తలబిన్న కనిపిస్తూ ఉంది. పరమేశ్వరంగా ఉన్నా మనం ఒక శరీరాశను విసర్జించి జీవించాలి, అంత మాత్రమే కాదు పరమేశ్వరంగా ఉన్నాం మనం, ఆయన తీర్పు తీర్చి దేవుడు అని మన మనసులో మనం జ్ఞాపకం చేసుకుని మనం ముందు కొనసాగేవారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 11వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుతున్నాం. అపొస్తలుడైన పౌలు హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాం. మీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తమ భూమి మీద పరదేశములను యాత్రికులమును ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి చెందిరి. వీళ్ళారా విశ్వాసము గలవారై మృతి చెంది, వారు పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఎరిగి వారు విశ్వాసము గలవారై మృతి పొందిరి. ప్రభుత్వం వల్లారా ఈ లోకంలో పరదేశంగా యాత్రికులుగా ఉన్న మనం ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే మనం విశ్వాసము గలవారే మృతి పొందాలి. అవును, విశ్వాసాన్ని ప్రారంభిస్తున్నారులే కానీ విశ్వాసం బిడ్డలంగా చాలా మంది విశ్వాసాన్ని ప్రారంభిస్తున్నారులే కానీ అదే విశ్వాసంతో మృతి పొందేవారిగా చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. విశ్వాస ప్రారంభం బాగానే ఉంటుంది, రక్షణ పొందిన దినాలలో విశ్వాసం నిండుగా అధికంగా ఉంటుంది, కానీ చివరి విశ్వాసంలో కలుగుందినా అన్నట్లుగా చాలా మంది విశ్వాస విషయంలో మరి తట్టిపోయిన వారుగా, విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయిన వారిగా జీవిస్తూ చివరికి విశ్వాసం వాగల వారే మృతి పొందిరి అనే ఆ యొక్క సందర్భానికి వచ్చేటప్పటికీ ఏ విధంగా మృతి పొందుతున్నారు అని మనం జ్ఞాపకం చేసుకుంటుండగా చాలా మంది అవిశ్వాసంలోనే మృతి పొందేవారు చాలా మంది ఉంటున్నారు. విశ్వాసంగా ప్రారంభిస్తున్నారులే కానీ విశ్వాసంగా మృతి పొందలేకపోతున్నారు. కానీ దేశ్యములు చూస్తున్న ప్రతిసారి మోషే మనసులో ఏం కలుగుతుందనగా, నేను విశ్వాసం కలిగిన వారినే మృతి పొందాలి, నేను విశ్వాసం కలిగిన వారినే మృతి పొందాలని దృఢ నిశ్చయం. దేశ్యములు చూస్తున్న ప్రతిసారి నేను పరదేశిని, నేను విశ్వాసం కలిగిన వారిగా మృతి పొందాలి. ప్రభువులను ప్రేమని వాళ్ళారా, విశ్వాసం కలిగిన వారమే మనం మృతి పొందే వారంగా ఉండాలి. విశ్వాసమే కానీ విశ్వాసం పొందిన వారంగా మృతి పొందే వారంగా ఉండాలి. ఏ విధంగా ఉంది మన విశ్వాస జీవితం? దేవుని వాక్యాన్ని మరి మన కళ్ళ ముందు పెట్టుకొని మరి దేవుని బిడ్డలంగా ఉన్నాం మనం, దేవుని వాక్యం దేవుని అడుగు జాలలో మనం నడుస్తూ విశ్వాసం కలిగిన వారమే, నిరీక్షణ కలిగిన వారమే మనం ఈ లోకంలో జీవిద్దాం. ప్రభువులను ప్రేమైన వాళ్ళారా, తన కుమారునికి దేశ్యం అని పేరు పెట్టాడు. ఒకటి ఏంటనగా అది పరదేశం అనే విషయం తన జీవితంలో ఎన్నడూ మర్చిపోకూడదు అనే ఉద్దేశం మోషేకుంది. పరదేశం అయితే ఏ విధంగా ఉండాలి? మొట్టమొదటిగా శరీరాశ్రలను విసర్జించి మంచి ప్రవర్తన గల వారమే జీవించాలి. పరదేశంలో ఉన్న మనం దేవుని తీర్పు ఉన్నదనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. పరదేశంలో ఉన్న మనం విశ్వాసం గల వారమే మృతి పొందాలి అని నిశ్చయత మన మనసులో ఉండాలి. ఇలా అంత మాత్రమే మోషే తన కుమారుని మరియు తన మరి యొక్క కుమారుని చెప్పాడు, ఎలియజరుని చెప్పాడు. అలాగే దాని అర్థం దేవ సహాయం, దేవుడే సహాయం. దేవుడు అంత న్యాయం గల, దేవుడు అంత నీతి గలవాడు, దేవుడు అంత న్యాయవంతుడు. దేవుడు మన ప్రశ్న ఎంత మరి ఆయన ఎంత కంసన్ ఉందో చూడండి. ఏంటనగా ఆయన పరమేశ్వరమే, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మనకు సహాయం చేసే దేవుడు. మన పరమేశ్వరం అనే విషయం ప్రభువుకు తెలుసు. ఈ లోకంలో మన సహాయం ఆయనే, ఈ లోకంలో మనతో ఉండేదే ఆయన, మన సహాయం చేసేది ఆయన. మనం భయపడాల్సిన పని లేదు. ఈ లోకంలో పరమేశ్వరుగా ఉన్న దినాలలో దుఃఖము నిట్టు బాగా కలగవచ్చును, కానీ వాటన్నిటి నుంచి విడిపించేది మన ప్రియ ప్రభు. అని వాటన్నిటి నుంచి మనం తప్పిస్తాం. మన కలుగుతున్న ప్రతి దుఃఖంలో నుండి మనకు సహాయకుడిగా ఉన్నాడు, మన నిట్టూర్పులో మనకు సహాయకుడిగా ఉన్నాడు. నేను పరమేశ్వరుని ప్రభు, నాకు సహాయం ఎవ్వరూ లేరు అనగా ఆయనే ఉన్నాడు. మన సమీప బంధు మనకు సంతోషం కలిగించడానికి, మనకు ఆనందం కలిగించడానికి మనతో పాటు ఉన్నాడు ఆయన, మన సహాయకుడు. సమయంలో మోషే తన ఇద్దరు కుమారుడు ఒకరికి దేశము అని చెప్పారు. ఎందుకనగా ఆ యొక్క నేను పరదేశం అనే విషయం ఎన్నడూ మర్చిపోకూడదని మోషారా. మనం కూడా మన పరదేశం అనే విషయం మనం ఎన్నడూ మర్చిపోవద్దు, ఎందుకంటే
మనం పరదేశం అని కానీ మనం మర్చి మేము పరదేశం అనే విషయం మనం మర్చిపోతే ఈ లోకమైన ప్రాణం అన్నట్లుగా ఈ లోకమైన శాశ్వతం అన్నట్లుగా మనం జీవిస్తాం. ఇది మన కన్నటికి శాశ్వతం కాదు. కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఎంతో మంది పరిశుద్ధులు లోకాన్ని విడిచిపోతున్నారు. ఎంతో మంది పరిశుద్ధులు లోకాన్ని విడిచిపోతుంటుండగా ఎంతో దుఃఖం మనసు కలుగుతుంది. ఎంతో విశ్వాసులు పరిశుద్ధులు మనతో పాటు ఉన్నవారు సడన్ గా వారి లోకాన్ని విడిచిపోతుంటుండగా ఎంతో బాధ దుఃఖం మనకు కలుగుతుంది. అవును, మనం పరదేశులం అనే విషయం వాళ్ళు చూస్తూ ఉంటుండగా మనకు అర్థమైపోతుంది. మనం పరదేశులం మనకి ఉండేవారు కాదు. మరి ఎందుకొరకు తయారుపడుతున్నాం మనం మన శరీరాన్ని విసర్జిద్దాం. దేవుని న్యాయమైన తీర్పు కొరకు మనం మనం శ్రద్ధపరుచుకున్నాం. అంత మాత్రమే కాదు, మన విశ్వాసం గలవారమే ఉంటుందిగా. దేవుడు న్యాయవంతుడిగా ఉన్నాడు. అందుకే మన దేశంతో పాటు ఎలియజర్ని కూడా ఇచ్చారు. అనగా నేను మీరు విడిచిపెట్టలేయా, నేను మీకు సహాయంగా ఉన్నాను. మీరు పరదేశాన్ని మీరు భయపడవద్దు. మీరు నేను పరదేశాన్ని మీరు దుఃఖపడవద్దు. నేను పరదేశం ఏ విధంగా ముందుకు కొనసాగాలి అని మీరు ఏమీ బాధపడద్దు. ఇదిగో ఎలియజర్ ఉన్నాడు. ఎలియజర్ చూస్తుండగా మోషేకి ధైర్యం, ఎలియజర్ని చూస్తుండగా మోషేకి ఎక్కడ లేని ధైర్యం, ఎలియజర్ని చూస్తుండగా ముందుకు వెళ్ళాలనే ఆశ ధైర్యం కలుగుతుంది. విషయం చూస్తుంటుండగా నేను పరదేశం విషయం ఎలియజర్ని చూస్తుంటుండగా దేవుడు నాకు సహాయుడిగా ఉండే విషయం ప్రభుత్వం. మనం కూడా ఈ లోకంలో మనం ప్రదేశమని దేవుడు మనకు సహాయకుడు అనేది మనం ఈ లోకంలో ముందుకు కొనసాగటానికి ఆ ప్రభువు మనం నడిపించిందిగా. దేవుడి మాటను మన పరిస్థితి జీవించి ఆశీర్వించుకుందాం.